వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఏలో వైజాగ్ మామ డే టూ. తిరుపతి నుంచి అయితే మేము కాణిపాకము, వేలూరు, అలానే పద్మావతి అమ్మవారి టెంపుల్, అలానే జలకంటేశ్వర ఆలయము, చెన్నైలో ఒక టెంపుల్ అయితే ఉంది, అది కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మేము ఏమేమి కవర్ చేయబోతున్నాం అంటే, మేము వెహికల్ ఎలా బుక్ చేసుకున్నాము తిరుపతి నుంచా తిరుమల నుంచా, ఎంత వెహికల్ ఎంత కాస్ట్ అయ్యింది అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జలకంటేశ్వర ఆలయం అయితే చాలా బాగుంది, శివుడి టెంపుల్ అనమాట ఇది. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే మేము తిరుమల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా బయలుదేరితే కొంచెం బాగుంటుంది అనమాట, ఎక్కడికైనా కిందకి వెళ్ళి వేరే ప్లేసెస్ చూడాలనుకున్నప్పుడు. తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సులు అనమాట, ఏసీ సర్వీసులు ఇవే ఎక్కువ తిరుగుతున్నాయి ఇప్పుడు. 110 రూపాయలు అనమాట టికెట్ దీనికి. మెట్లు మార్గం దారి మొత్తం జనాలు అయితే ఎవరు కనబడలేదు, ఇంకా స్టార్ట్ అవుతారు ఇప్పుడే నాకు తెలిసి. కొండ దిగుతున్నప్పుడైతే ఉన్న లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ సూర్యోదయం అయ్యి సూర్యుడు కొంచెం పైకి వచ్చి ఆ కొండల మధ్యలో నేను చూస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడడానికి దృశ్యాలు చాలా. అదే మోకాల పర్వతం. ఈ బస్సు వాడు ఎంత క్లోజ్గా వస్తున్నాడంటే ఏదో వాడు ప్లేస్ అవ్వబోదు గుద్దేస్తానన్నట్టు వస్తున్నాడు ఏకంగా. సో ఇప్పుడు వచ్చేసరికి కొండ మీద నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాట్లాడుకుంటే, పైన అయితే మనకి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయండి సుమోలు అవిని. తిరుపతి నుంచి వాళ్ళని కూడా ప్యాకేజ్ అడిగితే వాళ్ళు కూడా చెప్తారు, లేదా మీకు స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటే స్పెసిఫిక్ ప్లేసెస్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే కొండ మీదనే వెహికల్స్ అడిగాము, 2-3 వెహికల్స్ అడిగాము అనమాట. అందరూ ఒకే రేట్ చెప్పారు. ఎక్కడెక్కడికంటే ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, అక్కడి నుంచి కాణిపాకం వెళ్ళి, అక్కడి నుంచి వేలూరు వెళ్ళాలి, వేలూరు నుంచి రిటర్న్ కాట్పడి దగ్గర దింపమన్నా. మళ్ళీ మేము తిరుమల అయితే రాలేదు రైల్వే స్టేషన్కి. ఎందుకు అంటే మళ్ళీ వెనక్కి వస్తే యూటర్న్ తీసుకొని మొత్తం ఎంత వెనక్కి వచ్చినట్టు ఉంటుంది కాబట్టి, కాట్పడి నుంచి మాకు వైజాగ్కి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయన్నమాట అంగా ఎక్స్ప్రెస్ అని. ఆ ట్రైన్ అయితే బెటర్ అని చెప్పేసి ఆ ట్రైన్ మేము తీసుకున్నాం అనమాట. కాట్పడిలో అవుతుంది ఆ ట్రైన్. సో ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఈ టెంపుల్ చూసారు కదా, ఇది వకులామాతాదేవి టెంపుల్ అంట. మాకైతే వెళ్ళడానికి సరిపోలేదు ఎందుకంటే ఒక 1 డేనే ఉంది, ఈవినింగ్ 5 లోపు ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మీకు కొంచెం ఎక్కువ టైం ఉంటే మీరు వేలూరులోని స్టే తీసుకొని చెన్నైలోని, అక్కడి నుంచి మిగతావి కూడా చెన్నైలో చాలా ప్లేసెస్ ఉంటాయి, అవి కూడా తమిళనాడు టెంపుల్స్ అవి కవర్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంది. సో మాకు ఫైనల్గా ఈ వెహికల్కి ఎంత అయింది అంటే 7,500 చెప్పాడండి మాకైతే. సో 1 రూపాయి కూడా తగ్గలేదు ఇంకా, మేమైతే 7,500 ఇచ్చాం. మేమైతే పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ పడుకుంటున్నారు, ఇంకా మేము ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాము. అక్కడైతే వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, కాణిపాకం అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడ ఏంటంటే వెహికల్కి కొంచెం పార్కింగ్ ఫీ అది ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చక్కగా వెహికల్ నుంచి బస్సుల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ బస్సు పార్కింగ్ చేసుకొని అక్కడ ఏంటంటే వాళ్ళు వంటలు కూడా వండుకుంటున్నారు చూడండి, అక్కడ మొత్తం అంతా వంటలు వండుకుంటున్నారు అనమాట వాళ్ళు. సో అక్కడైతే ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉంది కాణిపాకం టెంపుల్లో అయితే, చాలా బాగుంది. ఇప్పుడైతే కాణిపాకం టెంపుల్కి వచ్చాము. నక్షత్రం అనమాట, నక్షత్రంలో ఉంటుందేమో షేప్ ఏమైనా. కాణిపాకం స్వయంభు వినాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇప్పుడు. వెహికల్ వస్తే వెహికల్ ఇక్కడ ఆపేశారు మాకు ఇక్కడ. సో ఇప్పుడైతే ఒక మొబైల్ తీసుకొచ్చాం, ఫోటోలు తీసుకోవడం అట్లకి ఉంటుందని చెప్పేసి మొబైల్ అక్కడ పెట్టేసి లోపలికి దర్శనంకి వెళ్తాము. చూద్దాం ఎంత టైం పడుతుందో దర్శనానికి ఏంటో తెలియదు. ఇంకా జనాలు చూడండి ఫుల్ లైన్లు ఉన్నాయి, 150-100 రూపీస్ లైన్స్ ఉన్నాయి. అవి ఏమైనా తక్కువ ఉంటే ఆ 100 రూపీస్ లైన్లోకి వెళ్ళిపోదాం బెటర్. శేఖర్ దర్శనం అవి ఉన్నాయి, ఇంకా మొత్తం అన్ని టికెట్లు ఇచ్చి స్థలం అంటే ఇక్కడ ఇస్తున్నారు. రష్ ఉంది, మేము ఇప్పుడైతే 100 రూపీస్ టికెట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే వెనకాల ఉంటుంది టెంపుల్. స్వామివారి టెంపుల్ మొత్తం ఇది కాణిపాకం అనమాట.
ప్రజెంట్ అయితే ఇక్కడ మొబైల్స్ పెట్టేద్దాము, 10 రూపీస్ అంట ఒక మొబైల్కి. మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టేసి అయితే 100 రూపీస్ టికెట్ తీసుకొని 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగింది. మేమైతే ప్రతిసారి మొబైల్స్ అన్నీ కూడా మా డ్రైవర్ దగ్గర పెట్టేసాం అన్నమాట. ఏం కొనుక్కున్నావే? 10 రూపాయలు అంట. ఓ ఇలాంటి లోపలికి వెళ్ళిపోయారు, ఏదో అమ్మినోలేమో అనుకున్నాను. కాణిపాకంలో షాపింగ్ చేస్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది కాణిపాకం ప్రజెంట్. బాగా అయిపోయిందిలేండి. 100 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయింది. ఇంకా ఉచిత ఫ్రీలండి, మాకు టైం లేదు ఇంకా, అందుకే ఉచితానికి వెళ్ళలేదు. ఇంకా 100 రూపీస్కి వెళ్ళిపోయాం, కొంచెం ఫాస్ట్గా అయిపోద్దని. 150 అయితే ఇంకొంచెం దగ్గరికి పంపిస్తున్నారు లోపలికి, గర్భగుడి లోపలికి కొంచెం. అన్నదానం కౌంటర్ అయితే 11:30 స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ అన్నదానం దగ్గర ఉన్నాము, చేద్దామా అని ఆలోచించాం, కానీ మనకి ఇంకొంచెం లైన్లు జనాలు కింద క్యూలు కట్టారు. వెళ్దామంటే మరి ఇంకా అది మాకు పాసిబుల్ అయ్యేలా లేదు టైమింగ్స్కి. సో చూస్తున్నాం ప్రజెంట్ ఇక్కడ కొంచెం చిన్నది షాపింగ్, ఏదైనా షాపింగ్ అంటే చిన్న చిన్నవి కొనుక్కొని చలో వేలూర్ మహాలక్ష్మి అమ్మ టెంపుల్ గోల్డెన్ టెంపుల్కి. ఈ వినాయకులు కూడా బాగున్నాయి, రావి రాతి విగ్రహంలో ఉన్నాయి అవి. చిన్న ఉసిరికాయలు చాలా లేని తిని చిన్నవాడు చెట్లుండి ఊపిసోళ్ళం, చెట్లు పట్టుకుని ఊపిది బోల్డ్ రాలిపోయి పెద్ద పెద్ద బలి ఉండేవి. ఊర పెట్టుకుని తింటే సూపర్ ఉండేవి. నమ్ముతుంది ఇవిడ దేవస్థాన ప్రదేశాలకు వచ్చినప్పుడు మామిడి మొక్కలు ఇలాంటి ఉసిరికాయలు స్టార్ ఫ్రూట్లు అన్నీ దొరుకుతాయి. అంతా షాపింగే, వాళ్ళు వెళ్ళినట్టు కూర్చున్నాను. అలా ఎలాగో టైం అయిందని చెప్పి 11:45 గేట్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇంకా మేమైతే అన్నదానంకి అయితే వచ్చేసాము కాణిపాకం టెంపుల్లో. ఎంత అద్భుతంగా ఉందంటే అన్నదానము మా ప్రసాదం నిజంగా అంత అద్భుతం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఐటమ్స్ చాలా అయితే పెట్టారనమాట. సూపర్, చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా క్వాలిటీ. పప్పు సాంబారు రసం మజ్జిగ బాగుంది, రైస్ క్వాలిటీ బాగుంది, పచ్చడి కూడా చాలా బాగుంది. టీటీడీలో మరి మేము వెళ్ళలేదు, మీరు వెళ్ళరు కదా. టీటీడీలోనే అంతగా లేదు, తగ్గిపోయింది అంటున్నారు చాలా మంది మధ్య. అసలే చాలా ఎక్సలెంట్గా ఉంది, అన్ని టేస్టీగా చాలా క్వాలిటీగా ఉన్నాయి. భోజనం మాత్రం అన్నదానం. ఇప్పుడు మేము ఇక్కడ కొన్ని ఫోటోలు అవి దిగి వేలూరు అయితే స్టార్ట్ అవుతాం. ఇంకా వేలూరు మహాలక్ష్మి టెంపుల్కి దాని నుంచి ఫోటోలు దిగలేదు. 11:30 అన్నదానం స్టార్ట్ అయిపోయింది. సో 11:30 అన్నదానం స్టార్ట్ అయ్యాక జస్ట్ గంటలు అయిపోయింది అంతనా. మంచి భలే కనిపిస్తుంది కదా. చాలా బాగుంది దానికి ఆల్రెడీ చెప్పాను, అది కూడా చెప్పాను. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. మొత్తం కింద నడుస్తున్నాం అలా, ఇక్కడ వెహికల్. సో అంతా బాగున్నాయండి ఫెసిలిటీస్. ఎంత ముందు వచ్చేదానికన్నా ఇప్పటికీ బాగానే ఉంది. పైన ఉన్నదంతా కూడా కంప్లీట్గా కొత్తగా కట్టారంట. 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది మొత్తం అంతా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు, మళ్ళీ పునర్నిర్మాణం. సో మాకైతే 100 రూపీస్ దర్శనం అయితే ఒక లైన్ గడప దగ్గర నుంచి దర్శనం, 150 అయితే లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట గడప లోపల. పొల్యూషన్ చెకింగ్ అవుతుంది వెహికల్కి ఇక్కడ తమిళనాడు ఎంట్రన్స్లో. మళ్ళీ అక్కడ ఆర్టీఏ అన్నీ చెకింగ్ అవుతాయి కదా, చాలా గట్టిగా ఉంటాయి ఫీజులు, అందుకని ఇక్కడ ముందుగానే చెకింగ్ చేస్తున్నారు. పాస్ అవ్వకపోతే ఇటు ఫైన్ వేస్తారు. సుమో పేపర్ మీద కూర్చొని టెస్ట్ రాస్తుంది. చూడండి
తమిళనాడు ఆర్టీఓ మొత్తం వెహికల్స్ మళ్ళీ ఇక్కడ అవుతున్నాయి. ట్యాక్స్ కట్టేసి బార్డర్లకు ఎంటర్ అవ్వాలన్నమాట. ప్రైవేట్ వెహికల్స్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కింగ్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్కూలే కాలేజ్ కింగ్స్టన్ తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా సో మేమైతే ఇప్పుడు తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి తమిళ బోర్డులు అవి కూడా. సో ఇప్పుడు వేలూరు గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అమ్మవారు అక్కడ 70 కేజీల గోల్డ్ ఉంటుంది అన్నమాట. అక్కడ మనము అభిషేకం చేయాలి. అప్పుడు ఎంత వాళ్ళైనా సరే అక్కడ షర్ట్ తీసేయాలన్నమాట. షర్ట్ తీసి అక్కడ అభిషేకం అయితే చేయాలి. అభిషేకం టికెట్ 100 రూపీస్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి నార్మల్గా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ టికెట్ అవసరం లేదు. మాకు తెలియక 100 రూపీస్ టికెట్ అయితే మేము తీసామన్నమాట అభిషేకం కంట ఆ టికెట్ బేసిక్గా. చూసారా ఈ కోట? ఈ కోటకైతే మేము ఇప్పుడు టెంపుల్ దర్శనం అయ్యాక వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట. సో ఇదైతే చాలా పెద్ద కోట ఉంది. బేసిక్గా లోపల ఏదో శివాలయం ఉంటుందంట. ఇప్పుడైతే మేము మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి గోడ మీద మొత్తం తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం అన్ని లాంగ్వేజెస్లోనే రాశారన్నమాట. ఓం శ్రీ నమో నారాయణి అని చెప్పేసి ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తారు. అభిషేకం టికెట్స్ అవిని బేసిక్గా మీరు ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లోపల అమ్మవారికి అభిషేకం చేస్తామనుకుంటే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోండి. లేదు అమ్మవారి మెయిన్ అమ్మవారి విగ్రహం అయితే వేరే ఉంటుందన్నమాట. మనం అభిషేకం చేసే అమ్మవారు ఏంటంటే గోల్డెన్ అమ్మవారు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది 70 కేజెస్ అమ్మవారు అన్నమాట. ఇక్కడ గోల్డ్తో ఉంటుంది ప్రతిమ. సో నార్మల్గా అయితే వేరే రాతి విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారికి నార్మల్గా మనం దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి టికెట్ అయితే తీయవసరం లేదు. ఫ్రీ దర్శనమే, నార్మల్గా ఫ్రీ దర్శనం అది ఉంటుంది. ఈ 100 రూపీస్ ఏంటంటే ఓన్లీ మనం అభిషేకం చేయడానికి అన్నమాట. ఇక్కడ అంతా మంచి పార్కింగ్ అది కూడా ఉందన్నమాట. 20 రూపీస్ 50 రూపీస్ తీసుకున్నారండి ఇక్కడ పార్కింగ్కి. మాకైతే వెహికల్ మేము తీసుకున్నాం కదా, అతను మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో పార్కింగ్ పే చేశాడు. కొంచెం ఎక్కువ పార్కింగ్ అయితే మేము ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చామన్నమాట అతనికి. సో వెహికల్ తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ముందుగా మాట్లాడుకుంటే పార్కింగ్ కూడా మీరే చూసుకోండి, ట్యాక్స్లు అవి మీరే చూసుకోండి. లేకపోతే బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఫీ అది ఉంటుంది అన్నమాట. ఏపీ వెహికల్స్కి కొంచెం ఎక్కువ బార్డర్ క్రాసింగ్ ఫీ అది ఉంటుంది. అదే మామూలుగా తెలంగాణ వెహికల్స్ అది సారీ తమిళనాడు వెహికల్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. సో మేమైతే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఆవరణలో మాత్రమే వీడియో తీయగలిగాం, కానీ ఇంకెక్కడా కూడా వీడియో తీయడానికి అయితే మాకు అవ్వలేదు బేసిక్గా. ఎందుకంటే అంత మొబైల్స్ అవి స్ట్రిక్ట్గా చెక్ చేయడం అది చేస్తున్నారన్నమాట. ఇదిగోండి మేమైతే కోటకు వచ్చాం. ఇప్పుడు చూసారు అక్కడ అంతా వాటర్. మొత్తం టెంపుల్ని సంరక్షించడానికి కట్టారు అని అతను అంటున్నాడు. ఇంకా స్టోరీ అయితే హిస్టరీ అంతా నేను చదవలేదు, అంత టైం మనకు లేదు కాబట్టి రియల్గా ఎందుకని. కానీ మంచి ఓల్డ్ కట్టడం అన్నమాట ఇదంతా కూడా. చాలా పెద్ద ప్లేస్ ఇది అంతా కూడా. జలకంఠేశ్వర ఆలయం అన్నమాట, మన శివుని ఆలయం అన్నమాట. ఇది అంతా ఓల్డ్ ఆర్కిటెక్చర్ అంతా ఉందన్నమాట ఇక్కడ అంతా కూడా. డబ్బులు డబ్బులు తీసుకొచ్చాడు అనుకుంటుందా? బంగారు గుళ్ళు, బంగారు మందిరాలు ఎంటర్ అవుతుంది. సో అలా ఉంటుంది అన్నమాట బేసిక్గా. ఇక్కడ టెంపుల్ ఉందంట. ఇదే టెంపుల్ బాగా ఓల్డ్ టెంపుల్లో ఉంది రాతి. అది జలకంఠేశ్వర ఆలయం అంకుల్, జలకంఠేశ్వర ఆలయం అంట. ఫోర్ట్ చుట్టూ వాటరు. మరి ఏమైనా నిధులు దాచారేమో అప్పట్లో కొంచెం ఇక్కడ ఇచ్చేసి పెట్టారు అప్పుడు. బాగుంది. ఓ ఇప్పుడంతా గార్డెన్ వేసేసారు. అప్పుడులో వాటర్ ఉండేదంట ఇక్కడంతా కూడా. టెంపుల్ చుట్టూ వాటర్ ఉండేదంట అప్పుడులో. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు చూడండి లాంగ్ యాంగిల్లో ఎక్సలెంట్. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అయితే వెహికల్ మాట్లాడుకున్నప్పుడు ఈ ప్లేస్ గురించి అయితే మాట్లాడుకోలేదు. కానీ అతను ఏంటంటే ఇంకొక 200-300 ఎక్స్ట్రా ఇవ్వండి, మంచి ప్లేస్ చూపిస్తానన్నారనమాట. మేము అనుకున్నాము అతను ఏదో డబ్బులు దొబ్బడానికి చూపిస్తాను అంటున్నా అనుకున్నాము. కానీ డ్రైవర్ అయితే చాలా మంచోడండి, మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చాడని అయితే మాకు అనిపించింది. ఫైనల్గా చూసిన తర్వాత అయితే వర్త్ బిగులు వర్త్. ఫ్రంట్ని చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఉన్నాయి
ఉన్నాయి చూడండి మధ్యలో. ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ అండర్ సర్వేలెన్స్. జలకండేశ్వర టెంపుల్ విజయనగర డైనస్టీ 16th century చిన్న భూమి నాయక అతనైతే బిల్డ్ చేశారు ఈ టెంపుల్ని. అర్ధమండప 2 courtyards జలకంఠేశ్వరుడు అనమాట, శివాలయం అనమాట ఇది మొత్తం చూడండి. ఇక్కడ రాశారనమాట అందుల కోసము. టెంపుల్ అయితే పెద్ద పెద్ద ద్వారాలతోనే చాలా అంటే చాలా బాగుంది. ద్వారాలే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఓల్డ్ స్ట్రక్చర్స్ అవి ఉన్నాయి ఫుల్గా టెంపుల్లో. ఓ చాలా బాగుంది. ఈవెన్ లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. చిన్న పిట్ ఉంది ఇక్కడ. నక్షత్రానికి వెళ్ళి భారీ ఓ తెలుగులో కూడా రాశారండి తమిళనాడులోని అక్కడ బోర్డులో. రాగానే మనకి ఇక్కడ వినాయకుడు వారి ఇదైతే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారన్నమాట వినాయకుడు వారి విగ్రహం. ఇక్కడైతే మండపం ఉంది రైట్ సైడ్ ఇదనమాట. స్వామివారికి అన్నీ చేస్తున్నారు మొత్తం చూడండి. ఇక్కడ కౌంటింగ్ కూడా అవుతుంది. మళ్ళీ దేవసేన స్వామివారు కూడా ఇక్కడ ఉన్నారు. స్టెప్స్ టెంపుల్ అయితే అమ్మవారు అఖిలాంటేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా బ్రహ్మాండంగా అయితే మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పుకోవాలి. అసలు ఆర్టెక్ అంతా చాలా అంటే చాలా ఉంది. ఆర్టెక్ కూడా ఈవెన్ చూడండి ముస్లిమ్స్ కూడా వచ్చారనమాట టెంపుల్లోకి. వాళ్ళకి వీళ్ళకి అంటే ఏం లేదు నాకు తెలిసి, విజిటర్స్ అందరికీ అలో చేసి వదిలేశారనమాట. సో ఇక్కడైతే జలకంఠేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉన్నది సైడ్ నా ఇవే. గురు చెట్టు ఇలా పెట్టారండి చాలా చాలా బాగున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. అలా పెట్టారంటే చాలా బాగా అంటే ఇవన్నీ మరి ఏంటో అర్థం కాలేదు నాకైతే. అంతా రాశారు కానీ తమిళ్లోనే రాసి పెట్టారు మొత్తం అంతా కూడా. మొత్తానికి అయితే మంచి ప్లేస్ అయితే చూసామండి, చాలా హ్యాపీ అన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇంకొచ్చేసాం బయటికి. బాగా ఓల్డ్ బిల్డింగ్స్ భలే ఉన్నాయన్నమాట నిజంగా. అలా ఉంచేస్తారా ఇంకా
పర్యాటక వచ్చే వాళ్ళకి చూసుకోవడానికి అలా సరదాగా ఇంత గ్రౌండ్ ఉంది. పిల్లలందరూ ఆడించుకుంటున్నారు క్రికెట్ గట్ట. చుట్టూ కోట ఉంది, యాక్చువల్గా మొత్తం చుట్టూ కోట కోట ఉంది, మధ్యలో టెంపుల్ అన్నమాట. బాగుంది వ్యూ, అది కూడా చాలా బాగుంది. అంటే వచ్చేసింది, ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నట్లు అండి అతను. అంకుల్ ఇటు వచ్చేయండి. వెహికల్ మొత్తం లగేజ్ అది పైన పెట్టిస్తాం, కట్టేసాడు. ఇందాకలైతే ఒక బ్యాగ్ బౌన్సింగ్ ఆడింది అనమాట, ఒక్క గుద్దు గుద్దుతో బౌన్స్ అయ్యి పైకి లేచినట్టు పడిపోయింది రోడ్డు మీద, హైవే మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు. మొత్తం లగేజ్లన్నీ పెట్టేస్తాం, ఎందుకంటే మా వ్యాన్ వచ్చింది. 9 మంది అనమాట కట్ట సరిపోయింది సుమోలోని. బాగుందిలేండి మొత్తం అంతా కట్ట సరిపోయింది మాకైతే. టెంపుల్ ముందు ఇదేంటంటే ఒక పుణ్యక్షేత్రంలా కాకుండా వాళ్ళు ఒక విజిటింగ్ ప్లేస్లాగా పెట్టేశారు ఈ టెంపుల్ని. చాలా బాగుంది అసలు, చాలా పురాతనమైన టెంపుల్ అసలు నిజంగా. ఇవన్నీ మేమైతే ఇలాగా కూర్చుంటాం లగేజ్లో పెట్టేసుకొని లోపల సెట్ అయిపోయాం అన్నమాట. ఎన్ని ఎకరాలు అండి ఇది? ఇప్పుడైతే మేము కాకపడి రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్తుంది దగ్గర కాకపడి రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ వస్తుంది. కానీ ఇప్పుడు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ అది బాగా ఎక్కువ ఉంది. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల 30 మినిట్స్ to 40 మినిట్స్ పడుతుంది అన్నమాట. కాట్పాడి రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. గంగా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఫస్ట్ టైమా? నేను అసలు ఎక్క ఎక్కలేదు, నేను డైరెక్ట్గా అయితే ఫస్ట్ టైమే. బ్లాగ్స్లో చూశాను కానీ ఫస్ట్ టైం అందే భరత్ చూడ. గంగా ఎక్స్ప్రెస్ ఎక్కేటప్పుడు ఒకటే అనిపించింది అనమాట, ఇలాంటి ఎక్స్ప్రెస్లు ఇంకెప్పుడు ఎక్కకూడదని. ఒడిస్సా, బీహార్, కలకత్తా ఇవన్నీ చూడండి, స్లీపర్ బుక్ చేసాం మేము, పొరపాటు అయిపోయింది మాది. ఏ 3rd ACO, 2nd ACO, 1st ACO వెళ్ళాలన్నమాట ఇలాంటి ట్రైన్లను మాత్రం అస్సలు మాత్రం స్లీపర్ బుక్ చేసుకోకండి. మేమైతే ఇప్పుడు అర్ధరాత్రి 2:30 అయింది, ఫ్యామిలీ మరి ఇంకా విశాఖపట్నం వెళ్ళిపోతుంది. మేమైతే విజయవాడ దిగాము, ఇప్పుడు రాత్రి ఇప్పుడు 2:30 అవుతుంది తెల్లవారుజాము. సో ఇక్కడ నుంచి మేము హోటల్కి వెళ్ళి ఊబర్ ఏదైనా బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళి అక్కడ నుంచి మేము మార్నింగ్ 9 గంటలకు దర్శనం ఉందన్నమాట. అలా వెళ్తాం వెళ్తామని ప్లాన్ ప్రజెంట్ అయితే. సో చూద్దాం ఊబర్ వెళ్తే బుక్ అవుతుంది లేదో చూద్దాం, అంటే మిడ్ నైట్ విజయవాడలో. మేమైతే రాత్రి వచ్చేసాము. ఊబర్ వెహికల్స్ అన్నీ కూడా అర్ధరాత్రి 2-3 అయినా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. సిటీ కూడా చాలా క్లీన్గా ఉంది, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అన్నమాట. మా ఫ్రెండ్ ఒకడు మాకు హెల్ప్ చేశాడు, స్టేషన్ దగ్గరలోనే ఒక హోటల్ అయితే బుక్ చేశాడనమాట. మేమైతే రాత్రి హోటల్లో దిగిపోయాము, ఇంకా అవన్నీ మీకు చూపించలేదు. ఇప్పుడైతే మార్నింగ్ లేచి మేము టెంపుల్కి అయితే బయలుదేరాము అనమాట. ఇక్కడ కూడా మేము ఊబరే వాడామన్నమాట, బయట డైరెక్ట్గా అడిగితే ఎక్కువ ఉన్నాయి. సో ఊబర్ ఓలా లాంటివి ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ ఫేర్ అనమాట మనకి. ఇంకా సో 40 రూపీస్ 50 రూపీస్ చూపించింది ఒక 2 కిలోమీటర్స్కి. డైరెక్ట్గా కొండ కింద ఫ్రీ బస్సులు ఉన్నాయన్నమాట, ఈ ఆటో అతను మమ్మల్ని అక్కడ దింపేశాడనమాట. కానీ నైట్ టైం అయినా సరే మనకి ఊబర్లు కూడా బుక్ అవుతున్నాయండి, ఏ విధమైన ఇబ్బంది అయితే లేదనమాట మనకి. విజయవాడలోని చాలా అంటే చాలా మంది, సిటీ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. నేనైతే ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం, కానీ ఎప్పుడు రాలేదు విజయవాడ, ఎప్పుడో చాలా అయింది. ఎందుకంటే క్లీనెస్ట్ అండ్ స్మార్టెస్ట్ సిటీల్లో విజయవాడ కూడా ఒక సిటీ అన్నమాట మనకి ఆంధ్రప్రదేశ్లో. ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఏపీ టెంపుల్స్ అని చెప్పేసి మన ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక యాప్ను అయితే డిజైన్ చేసి అయితే ప్లేస్టోర్లోని యాప్ స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ వల్ల ఏంటంటే టోటల్గా మన ఏపీలోని 99 టెంపుల్స్
మనం ఎటువంటి సేవ, ఎటువంటి దర్శనాలైనా, ఎటువంటి కుంకుమ అర్చనలైనా ఏవైనా సరే ఆన్లైన్ త్రూ బుక్ చేసుకునే వెసులుబాటు అయితే మనకు కల్పిస్తుంది అన్నమాట ఆన్లైన్ ద్వారా. సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది చాలా మంచి ఫార్వర్డ్ స్టెప్ అని చెప్పుకోవాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. అదైతే మాకే చాలా యూజ్ అయింది. ఈవెన్ కాణిపాకం టెంపుల్ బుక్ చేసుకోవచ్చు, పద్మావతి అమ్మవారి టెంపుల్ బుక్ చేసుకోవచ్చు, విజయవాడ మేమైతే విజయవాడ స్పెషల్ దర్శనం 500 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము, ఆన్లైన్ టికెట్స్ అన్నమాట డైరెక్ట్గా. ఇంకా స్పెషల్గా చాలా మంచి ట్రీట్మెంట్ కూడా అనిపించింది మాకైతే, చాలా బాగా అనిపించింది. ఆన్లైన్ టికెట్ సర్వీస్ కూడా చాలా ఈజీగా ఉంది, మనం ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఇప్పుడు తిరుపతి తిరుమల టికెట్స్ ఆన్లైన్లో ఎలా ప్రింట్అవుట్ తీసుకుంటాం, టికెట్స్ ఎలా బుక్ తీసుకుంటున్నాం, అలాగే ఏపీ టెంపుల్స్ అనే ఒక యాప్లోని మనమైతే ఈ టికెట్స్ అన్ని, ఈవెన్ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్, మన కొన్ని కొన్ని అరిసివెల్లి, చాలా మంచి మంచి టాప్ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందరికీ ఏమైనా అవకాశం ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈవెన్ తక్కువ రేట్ టికెట్ నుంచి కూడా ఆన్లైన్లో అయితే పెట్టడం జరిగింది. అయితే బస్సులు ఉన్నాయి, అవి ఫ్రీ బస్సులు అనమాట. ఎక్కేసి కొండపైకి ఎక్కేద్దాం అనుకుంటున్నాం, డైరెక్ట్గా దర్శనం దగ్గరికి వెళ్ళిపోతాం అంట ఆటో అని చెప్పాడు మాకు ఇప్పుడే. అక్కడికి వెళ్తే వెనకాతనే ముందుకు వెళ్ళ సో మేమైతే కొండ కింద ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము. ఇది ఎక్కేసి ఇంకైతే కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి కూడా మొబైల్స్ అయితే లోపలికి తీసుకెళ్ళి ఆవరణ అది చూపించడానికి అవ్వదు కాబట్టి ఎక్కడ కూడా మేము లోపలైతే చూపించలేకపోతున్నాం ఏ టెంపుల్స్కి కూడా. టెంపుల్కి అయితే వచ్చాము. ఈరోజు సండే అవ్వడం వల్ల బాగా రెస్ట్ ఉంటుంది అని అయితే అంటున్నారు అందరూ కూడా. సో చూడాలి, అక్కడ చూడండి మొబైల్ కౌంటర్లో ఇప్పుడు మొబైల్ పెట్టాలి. అక్కడేమో విపరీతమైన జనాలు ఉన్నారు, లైన్ ఉంది మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టడానికి. సరే వెళ్ళి పెట్టద్దాం. చెప్పులు క్లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. సో చెప్పులు అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. సిటీ అమ్మవారి దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది అనమాట. చక్కగా అయింది. 500 రూపీస్ అయితే నాలుగు లడ్డూలు కూడా ఇచ్చారు ఫ్రీ. సో దర్శనం చాలా బాగా, చాలా దగ్గర నుంచి కదా నేను ఏమనిపించింది, బాగా అయింది అనిపించిందా? చాలా బాగా అయింది నిజంగా, లిటరల్గా అయితే చాలా అంటే చాలా. అంటే మనం ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి అన్నట్టు, నిజంగానే చాలా అంటే చాలా బాగా జరిగింది. మొబైల్ తీసుకెళ్ళడం కావలేదు, చాలామంది అయితే తీసుకెళ్ళారు కానీ మొబైల్స్, మాకైతే మొబైల్స్ అయితే తీసుకెళ్ళడం కావలేదు. సో ఇక్కడైతే ఇక్కడ పెట్టేసాము, ఇక్కడ సెల్ ఫోన్ ఫోన్ తీసుకుంటున్నారు, అలానే మీ బ్యాగ్స్ ఉన్నా సరే 5 రూపీస్ బ్యాగ్ అనమాట, 5 రూపీస్కి ఒక మొబైల్, ఆ పక్కనే చెప్పులు స్టాండ్. ఇదేంటంటే ఘాటీ రోడ్ నుంచి వచ్చాము మేము, అది కొన్ని బస్సులు వస్తున్నాయి కదా, ఆ బస్సు రోడ్ బస్సు ఎక్కేసి వచ్చేసాము మేము. బస్సు అయితే కన్వీనియంట్గా ఉంది, లేకపోతే స్టెప్స్ ఎక్కి రావాలి, అది మెట్లు వైపు. సో అది కొంచెం, సో అది ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కి మేము కిందకి వెళ్ళిపోతాము. కిందకి వెళ్ళిపోయి ఇంక మాకు మధ్యాహ్నం అయితే 2:30కి ట్రైన్ ఉంది విశాఖపట్నానికి, మళ్ళీ మాకు 10 అయిపోతుంది నైట్ వెళ్ళేసరికి. సో ఇప్పుడైతే మేము ఏదైనా టిఫిన్ చేసేసి మధ్యాహ్నం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంక మధ్యాహ్నం బయలుదేరిపోతాం విశాఖపట్నం. దర్శనం చాలా బాగుంది, హ్యాపీ అనమాట అమ్మవారి దయ వల్ల. యా పెళ్ళయ్యాక విజయవాడ ఫస్ట్ టైం వచ్చాము మేము, ఇప్పుడు పెళ్ళి అయ్యాక. అంటే విజయవాడ వచ్చాం, అప్పుడు అవ్వలేదు దర్శనం చేసుకోవడానికి టైం సరిపోలేదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఎలాగైనా చేయించుకోవాలి అని ఇంకా బిజీ షెడ్యూల్లో కూడా వచ్చేసాం. వీలర్స్ కూడా అలౌ చేస్తున్నారు, 4 వీలర్స్ కూడా అలౌ చేస్తున్నారు, ప్రైవేట్ వెహికల్స్ అవి కూడా. సో ఇదిగోండి 2 వీలర్స్ అన్ని కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. బాబాయ్ హోటల్. టిఫిన్ అద్భుతం, అమోఘం అంత లేదు అక్కడ, అంతా ఇచ్చారు హైప్ ఇచ్చారండి, కానీ ఇచ్చినంత హైప్లో ఏం లేదు టిఫిన్ అయితే. ఏమే ఆన్లైన్లో రివ్యూలు గట్టా చూసి అసలు ఏదో నార్మల్గా ఉంది అంతే, అసలు టేస్టీగా అయితే లేదు. ఇక్కడ పొంగల్ అయితే ఎంత బాగుండాలో అసలు నార్మల్గా, పొంగల్ అయితే అసలు టేస్ట్ లేదు కనీసం. సరే ఇప్పుడు అయితే హోటల్కి వెళ్ళిపోతున్నాము హోటల్కి. సో మొత్తానికి అదే అండి, విజయవాడలో అయితే టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. 2:30కే ట్రైన్ అని చెప్పాను కదా, ఇంకా నైట్ మాకు వెళ్ళేసరికి 10:30 అయిపోతుంది. సో ఈ 3 రోజులు అయితే బాగా తిరిగామన్నమాట. ఇది 2nd డే అండ్ 3rd డే నేను కలిపేసి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది.
వీడియోని అయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, అలాగనే ఇప్పటివరకు చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ కూడా. సో మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ కొడత వైజాగ్ అనమాట. ఇంకా వైజాగ్ వెళ్ళిపోతే ఇంకా రచ్చని అనమాట. సో అదే అండి జోక్స్ అపార్ట్. సో ఏంటంటే ఇంకా తిరుపతి నుంచి అయితే కొంతమంది కాళహస్తి అటువైపు వెళ్తారు. సో మేము ఇంకా అలా అటువైపు వెళ్ళి మళ్ళీ ఇటువైపు రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఒక సైడే. సో మేమైతే వైజాగ్ వచ్చేసాం ఇంకా. సో అదే అండి, ఇలాగైతే మా జర్నీ అయింది మొత్తానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఈ ఆటో చూడండి, మా ఇంటి డిజైన్ చేశాను అనమాట. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బాగుందని రికార్డ్ చేశాను. సబ్స్క్రైబ్ మామా, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పడేయండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.